వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. ఈరోజు చింతచిగురు కందిపప్పు అండి. కందిపప్పు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట, ఒక టీ గ్లాస్ పప్పు తీసుకున్నాను. ఇది ఉడకబెట్టుకుందాం కడిగేసి. ఇంకండి ఒక గ్లాస్ కందిపప్పు కడిగేసి ఉడకబెట్టుకుందాం. ఇది చింతచిగురు అంతాను ఏరేసుకోవాలండి, లేత చింతచిగురు అనమాట ఇది. ఇంకొని చూసారా, ఇది పెసరపప్పు వేసి చేసుకోవచ్చు, కందిపప్పు వేసి చేసుకోవచ్చు అనమాట. ఇది కందిపప్పు వేసి నేను చేస్తున్నాను అనమాట. చూసారు కదా చిగురు, చూసారు ఎంత బాగుందో చిగురు, లేత చిగురు అనమాట. ఇందులో ఎక్కడైనా మనకి పెద్ద పెద్ద ఉన్నాయనుకోండి అన్నీ వేరుకోవాలన్నమాట. అన్ని కాడల్లో ఉంటే పుల్లగా ఉంటాయంటారు, కానీ కొంచెం అన్నం తినేటప్పుడు తగులుతాయంటారు. అందుకోసమే నేను కొన్ని వేరాను అనమాట. ఇలాగ కాడలన్నీ తీసేసుకుంటే మనం కొన్ని కొన్ని ఎక్కడైనా పెద్దవి ఏమైనా ఉంటే ఇలా తీసేస్తే మనకి ఆ పుల్లలాంటివి మనకి నోటికి తగలదు అనమాట. చూసారు కదా, ఇది కడిగేసి పప్పు ఉడకబెట్టుకుందాం. ఒక ఉల్లిపాయ కోసుకున్నాం అండి. ఉల్లిపాయ ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసుకుని కూడా చేసుకుంటాం. టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ వేస్తే. కాకపోతే మనకి నిల్వ ఉండాలి అనుకుంటే కొంచెం మరుసటి రోజు తినగలుగుతాం అంటే ఉల్లిపాయ వేసుకోకుండా ఉంటే బాగుంటుంది అనమాట. పప్పు ఉడకబెట్టుకున్నామండి. పప్పు చూసారు కదా, మనకి పప్పు ఇలాగ ఉడికిపోవాలన్నమాట. చూసారు కదా, పప్పు అంతా ఉడికిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇటు పక్క నేను కళాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేస్తానమాట. చూసారు, ఇది మనకి పుల్లగుమ్మడి వడియాలండి. బాగుంటాయి, మన ఇంట్లో తయారు చేసుకుంటే అమ్మ వాళ్ళు అప్పుడు చేసేవారు అనమాట, మేము బాగా తినేవాళ్ళం. ఇప్పుడు మనం ఇవి కొనుక్కుంటున్నాం అనమాట. టేస్ట్ ఎలా ఉంటుంది, అంతకు ముందు కూడా కొన్నా అండి. కొద్ది కారం తక్కువగా ఉంటుంది, మన ఇంట్లో చేసినంత టేస్ట్ రాదు. కాకపోతే ఒకసారి చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు వీలు అవ్వడం అవ్వక చేయలేకపోతున్నాను అనమాట. ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం ఈ వడియాల గురించి. ఇప్పుడు వేపుదాం, ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు ఇందులో వేద్దాం వడియాలు వేసుకున్నాను అనమాట. ఇవి ఎక్కువ మంట పెట్టుకోకూడదండి, నిదానంగా వేసుకోవాలి, వేగి మాడిపోతాయి అన్నమాట. అలా లైట్గా వేస్తూ ఉండాలి. ఎండు అనుకోండి కొంచెం వేగవుతుంది, అదే జబ్బును కొద్దిగా ఉన్నదనుకోండి నెమ్మదిగా వేసుకోవాలన్నమాట. ఎక్కువ మంట పెట్టుకోకూడదు. అది ఇలా తిరగేస్తూ ఉండాలి. ఏదైనా మన ఇంట్లో తయారు చేసుకునే అంత టేస్ట్గా మనకి ఉంటాయి కదండి. మనం ఇందులో నువ్వులు వేసుకుంటారు చక్కగానే, మిలకరుబ్బు నువ్వులు ఉడియాలు ముద్ద. దానిలో పులగుమ్మడి ఉడియాలు ఉడియండి, కూరలో ఉంటాయి కదండి, కూర పెద్ద ముక్కలు కోస్తాం కదా, అందులో గింజలు కూడా వేసుకున్నా టేస్ట్ బాగుంటుందండి. ఇవి వేగిపోయాయి, తీసేద్దాం. ఇందులో ఇంకోటి వేసేసుకుందాము. వీటిని కూడా అలాగే నెమ్మదిగా వేసుకోవాలన్నమాట. మంట మాత్రం ఎక్కువ పెట్టకూడదు, స్లోగా అలాగా వేగుతూ ఉండాలి. కొంచెం ఎక్కువ నూనె వేసేద్దాను కదా, పోపు కోసమే కదా అనేసి నేను లైట్గా వేసాను. తర్వాత అందులో పోపు వేసి వచ్చాను. ఇలాగే వేగాలి, ఎందుకంటే దాని పచ్చంతా మనకి ఇందులో వేగుతాయి అన్నమాట. చిన్నప్పుడు మేము బాగా తినేవాళ్ళం అండి, అమ్మ చేసేది. ఈ పులగుమ్మడి మినపప్పులో కూడా వేసి వడియాలు చేసేదన్నమాట, పెద్ద పెద్ద వడియాలు చేసేవారు. మా నాన్నగారు పెద్ద పెద్ద చేయమనేవారు అనమాట. వీటిలో పెద్ద పెద్ద వడియాలు, పులగుమ్మడి వడియాలు చేసి వాటిలో కొబ్బరి ముక్కలను, చింతపండు, బెల్లం వేసి కూర చేయమనేవారు అనమాట. పెద్ద పెద్ద వడియాలతో చిన్న చిన్న మన ఇప్పుడు బయట అమ్ముతారు కదా, అలాంటి కాదు, అలాంటి ఒక 10 వడియాలైనా అంతకన్నా పెద్ద చేసేవారు అనమాట. ఒక్కొక్కటి వండితే మాత్రం చాలా పెద్దగా ఉండేది, టేస్ట్ మాత్రం చాలా బాగుండేది అనమాట. అలాగే ముల్లంగి దుంపలు అవి ఆ వడియాలు కూడా చేసేవారు. అలాగే అప్పటి రోజుల్లో వాళ్ళు చేసినవి మనకి గుర్తున్నాయి, అలాగే మనం గుర్తు చేసుకుని ఒకసారి చేసుకుంటే తినగలుగుతాం, మన పిల్లలకు కూడా చెప్పగలుగుతాం అనమాట. ఇది అయిపోయి తీసేసుకున్నాను, చూసారు కదా కలర్ బాగా వచ్చాయి. ఇంకా రెండు వేసేసుకుందాం. ఇలాగే నెమ్మదిగా వేసుకోవాలండి, ఎక్కువ నూనె వేసినా సరే, నేను పోపు కోసం వేసాను, లేదా మీరు ఎవరైనా వేపుకుంటూ దొరికినట్టుకైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుని
పర్వాలేదు. కాకపోతే ఇలాగే వేపాలండి, ఎక్కువ ఆయిల్ వేసి అంత వేడెక్కితే బేబీ మాడిపోతాను. ఇలా నెమ్మదిగా వేసుకుంటే వేడుతాయి. ఇవి పూలగుమ్మడికాయలు రసం తాగినా బాగానే ఉంటుందండి. ఇందులో నిమ్మ రసం వేసుకొని పిండుకొని అది జ్యూస్ చేసుకొని తాగితే బాగుంటుంది, వెయిట్ లెస్ అవుతారంటారు. తాగితే నేను చిన్నప్పుడు కొద్దిగా తిన్నాం బాగా ఇవన్నీ, పళ్ళు బోల్డ్ అన్నీ అవుతాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు తెచ్చి చేసుకునేది మనకి కొద్దిగా టైం తక్కువ అవుతుంది కాబట్టి చేయలేకపోతుంది. చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇది తినిపించాలి పూలగుమ్మడి వడియాలు. తీపి గుమ్మడి అది బాగానే ఉంటుంది అన్నమాట. బాగా తీసేస్తున్నాను. చూసారు కదా బాగా వేగిపోయి, చూసారు కదా వడియాలన్నీ వేగిపోయి, చూసారు కదా. అదే ఆయిల్లో మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకుని పోపు దినుసులు వేసేస్తాను. ఇవి చిట్కట్లు ఆడేటప్పుడు తెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. చూసారు తెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఫ్రై చేస్తాం. ఈ ఫ్రై అవుతుంటే ఈ లెఫ్ట్ చింత చెదురు వాటర్ వచ్చి కడిగిస్తున్నాను. ఇందులో కరివేపాకు కొద్దిగా వేసిస్తున్నాయండి. నాకు అక్కడ కొంచెం పచ్చి కరివేపాకు లేదు, కొద్దిగా ఆరిపోయింది అదే వేస్తున్నాను. వేస్తుంది కదా, ఇందులో వాటర్ వేసేస్తున్నాను అన్నమాట. ఒకసారి చెంత చెప్పి మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు మాకు చెంత చెగురు అక్కడ తెచ్చుకున్నాను అన్నమాట. ఇక్కడ పోపు వేగింది, ఇప్పుడు చిన్న చిగురు అందులో వేసేసుకుందాం. పల్లెలు ఎండుపాయలు అన్నీ వేయిపోయి ఇది వాటర్ అంతా పిండుకొని ఇక్కడ వేసిన కదా పోపులన్నీ ఇది వేయిపోతుంది. వేరే పప్పులు అలా వేస్తే ఇలా వేసుకుంటాం. ఇలా వేసుకొని ఆడుకోండి. ఈ పప్పు రెండు రోజులు మూడు రోజుల్లో ఏం ఆడదన్నమాట, చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. పప్పు కూడా మీరు చేసిన ఉండాలి, అది కూడా అదే ఉంది, ఏం ఆడలేదన్నమాట. అందుకని ఇలా ఫ్రై చేసుకుని ఆయిల్లో ఇది కూడా మజ్జిగ పడుతుంది బాగా. ఇక్కడ కూడా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాం. ఇందులోనే వేసేసుకుంటే బాగా కర్రీ పెట్టదు అన్నమాట. కొద్దిగా పసుపు వేసేస్తున్నానండి. నేను చిన్న చిగురు ఉప్పు వేసాం కదా, మనకి అందులో ఉన్న బాగుంటే బయటకు వేస్తున్నానమాట. ఉప్పు వేయగానే మెత్తబడిపోతుంది అన్నమాట బాగా. ఇది వేగి వేగ పప్పులో వేసేసుకోవడమేనండి. ఇక్కడ కదా వెళ్తుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇందులో ఎన్ని మిరపకాయలు వేస్తున్నాం కదా, కొంతమంది అక్క కారం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి, లేదు ఈ కారం సరిపోతుందంటే ఇంక మరో వేసుకోవాలి అనమాట. వేసుకోవాలని ఇంకొక కొద్ది చూపిస్తుంది అనమాట. కొంచెం వేసుకోవాలి అనుకుంటే మీకు మీ టేస్ట్ కోసం వరకు కావాలంటే అది వేసేసుకోండి, లేదంటే అదే సరిపోతుంది అనుకుంటే చాలు. ట్రై చేసుకోండి. నేను వేసేస్తున్నాను అందులో మెత్తబడతాను అనమాట. చూసారు కదా పప్పు ఉడికింది కదా, ఇదంతా తెచ్చి ఇందులో వేసేసుకోవడమేనండి. మనం ఇలా ఫ్రై చేసుకుని వేసుకుని ఉంటుంది నాలుగైదు రోజులైనా ఉన్నా ఏమీ అవ్వదు అనమాట. Thank you.
వాళ్ళకి పెసరపప్పుతో చేసింది కూడా అది కూడా అండి. నేను తిన్నా ఏమీ అవ్వలేదు అండి. ఉల్లిపాయలు వేయలేదు కానీ బాగానే ఉందన్నమాట. ఇందులో వేసాను పర్వాలేదు, ఏం అవ్వదన్నమాట. ఇక్కడ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మంచిగా నిల్వ ఉంటుంది అన్నమాట. ఇష్టమైన వాళ్ళు మళ్ళీ తినాలనుకుంటారు కదా, అప్పటికప్పుడు మళ్ళీ దొరకదు కాబట్టి దీన్ని మనం చెక్ చేసుకోవాలి. కొంచెం కడిగేసి వాటర్ వేసుకుందామండి. చూసారు కదా, కొంచెం వాటర్ వేసేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు పప్పు మనకి పలచగా అవుతుంది, ఉడికేటప్పుడు మళ్ళీ చిక్కగా అవుతుంది అన్నమాట. చింత చిగురు కందిపప్పు లేదు, కందిపప్పు చింత చిగురు అలాగైనా ఇలాగైనా సరే చాలా బాగుంటుందండి. ఇందులో పచ్చడి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొక రెండు మూడు వంటలు చేసుకోవచ్చు అన్నమాట. నాకు వీలైతే నేను మళ్ళీ చేస్తానమాట. నేను పెసరపప్పుతో కూడా చేశానండి ముందు వీడియోలో ఉంటుందన్నమాట. పెసరపప్పుతో చేసేవాళ్ళు అది టేస్ట్గా ఉంటుంది. సెలవు అండి, ఎండాకాలం కదా, సెలవు చేస్తుంది. చింత చిగురు వేడంటారు, అది చింత చిగురు పప్పు చేశాను. ఇలాగ కందిపప్పు కూడా వేసి ఇది ఈ వెరైటీ ఇలాగా చూసారు కదా, మనకి బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చూసారా, రైస్ పెట్టుకున్నాను అనమాట. చింత చిగురు కందిపప్పు అనమాట, అలాగే గుమ్మడి వడియాలు, ములంకాయ పచ్చడి అనమాట. చూసారు కదండి, ములంకాయ నేను చేసుకున్నాను అనమాట. చాలా బాగుందండి. నేను ఆ వీడియో పెట్టాను, కనీసం ఎవరు చూడలేదన్నమాట. అలా చేసుకొని తింటే దాని టేస్ట్ అనేది ఎలా ఉంటుందో చూడండి మీరు ఒకసారి, ట్రై చేయండి. చాలా బాగుంటుంది ములంకాయ, సూపర్గా ఉంటుంది అన్నమాట. ఆ వీడియో నేను ఫుల్గా చేసి పెడదాం అనుకున్నాను, పెట్టలేదు. కానీ మీరు చూసి కొన్ని బాగుందో బాగలేదని అనుకుని అంటే మీరు చెయ్యండి, చేసింది చూపించండి అంటే నేను చేసి చూపిస్తాను కదా. అంతకుముందు కూడా ములంకాయ వీడియో ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే మీరు చూడట్లేదు, నేను చేసే ఏ వంటకాలు కూడా మీరు చూడట్లేదు. సరే ఓకే, ఇంకోండి. చింత చిగురు పప్పు, కందిపప్పు, చింత చిగురు, అలాగే రైస్, ఉడియాలు. ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బిల్ సంబంధించినప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. గుమ్మడి ఉడియాలు ఎక్కడ దొరికినా సరే పిల్లలకి ఏపీ పెట్టండి, ఆ టేస్ట్ బాగుంటుంది, కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. పెట్టండి. సరే ఓకే, బాయ్ బాయ్.